అంటే ప్రేక్షకులు ఆదరిస్తారని నాకైతే నమ్మకం ఉంది, కానీ అంటే మీరు ఒకవేళ దీంట్లో మీకు నచ్చకపోయినా లేకపోతే సక్సెస్ అవ్వకపోయినా మళ్ళీ మ్యూజిక్ చేయొచ్చా, వెనక్కి వస్తారా? అంటే డిప్రెస్ ఏమన్నా అలా ఏం లేదు కదా, మీ నుంచి మ్యూజిక్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు అది వదిలేస్తే మళ్ళీ? నేను మ్యూజిక్ వదిలేదే, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. ఇందులో బిజీ అయిపోతే మళ్ళీ అందులోకి రాలేరేమో. అన్నింటిలో చేస్తాం, మ్యూజిక్ ఆల్రెడీ లోపల ఉందిగా, కంప్లీట్ బ్లడ్లో ఉంది, అది అది ఎక్కడికి పోదు, అది ఇక్కడే ఉంటుంది. యాక్టింగ్ అనేది ఒక వేరే ఒక కొత్త ఒక హార్మోన్, అది కొత్త హార్మోన్ స్టార్ట్ అయింది నాకు. దాంతో చేస్తుంటే ఇంకా మ్యూజిక్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. న్యాచురల్ క్యారెక్టర్ చేస్తూ వాటితో ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా. మ్యూజిక్ డైరెక్టర్గా మీరు కొన్ని సినిమాలు అక్కడక్కడ కనపడ్డారు, కొన్ని టీవీ షోస్ చేశారు కదా. ముఖ్యంగా మీరు ఇంత గడిన క్వశ్చన్కి, టీవీలో నేను ఎక్కువగా కనపడటం ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడ రిజిస్టర్ అయిపోయాను అందరికీ. కోటి ఓ కోటి ఇలా ఉంటాడు ఒకటి, అంటే ఇప్పుడు కొంచెం హెయిర్ స్టైల్ మార్చి కొంచెం వేరే ట్రెండ్గా గడ్డం గిడ్డ పెట్టేసరికి కొంచెం ఆలోచిస్తున్నారు, కోటి కోటి అది టైం పడుతుంది. ఎస్, ఆ రికగ్నైజింగ్ వచ్చింది నాకు టోటల్, అది నాకు హెల్ప్ అయింది. ముఖ్యంగా నేను టీవీల్లో కనబడటం ఎక్కువగా ఫ్యామిలీస్లో రీచ్, చాలా ఫ్యామిలీస్లో రీచ్ అయిపోయారు, వాళ్ళ సొంత మనిషిలాగా, వాళ్ళ ఇంటి కుటుంబంలో మనిషిలాగా అందరికీ నేను రీచ్ అయిపోయాను టీవీలో ఈ షోస్ ద్వారా. అది కూడా నాకు అడ్వాంటేజ్ అయింది ఆర్టిస్ట్గా నేను రావడానికి. అయ్యి కోటి కోటి భలే చేశాడు అన్నట్టు, అంటే అది ఇంకా టాక్, అది డెఫినెట్గా ఆ రెస్పాన్స్ వస్తుందని ఐఎమ్ రీగర్లీ వెయిటింగ్. యా, అయితే మీ కెమెరా అయితే కొత్త కాదు, ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్గా కనపడ్డారు సిల్వర్ స్క్రీన్ పైన, సో టీవీ షోస్లో ఉన్నారు కదా. ఈ సినిమాకి వచ్చే వరకు ఒక డైరెక్టర్ ఇలాగ చెయ్యు అన్నప్పుడు ఫస్ట్ సీన్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? పై వేస్తుంది కెమెరా, అసలు కెమెరామెన్ అసలు అంత ఆర్టిస్ట్ అందరి ఫోకస్ మనపైనే, అందరు ఫోకస్ అందరు నా మీద ఉంటుంది. అక్కడ మటుకు నేను కొంచెం అది కొంచెం భయం వేసింది ఫస్ట్లో, తర్వాత నాకు నేనే సెట్ చేసుకున్నాను. ఇంకా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిన తర్వాత చుట్టుపక్కల అన్ని బ్లాంక్ అయిపోతాయి, ఏది కనపట్లే నాకు, మొత్తం అక్కడ బ్లాంక్, నా క్యారెక్టరు నేను కెమెరా తప్పితే వేరే ఏది కనపట్లే నాకు. అలా చేశాను, అది ఆటోమేటిక్గా అది మూసుకుపోయింది అంతే, ధైర్యం తెచ్చేసుకున్నాను. ఇంక లేకపోతే అదే చెప్తున్నాను కదా, ఏదో ఒక పని చేస్తే అది 100% చేయాలి, లేకపోతే మళ్ళీ నాకు రేపు కాంట్రవర్సీ రాకూడదు, బాగాలేదు అనకూడదు ఎవరు అని నాకు. నేను పాఠం చేసినా కూడా ఏ మ్యూజిక్ ఎలా చేస్తారో ఇది కూడా అలాగే ఉంటుంది, ఏ మ్యూజిక్ చేసినా కూడా అదే టెన్షన్ నాకు, ఈ పాట రీచ్ అవుతుందా, జనాలు వింటారా, హిట్ అవుతుందా సాంగ్, ఇలా టెన్షన్గా చేస్తాను. ఇప్పుడు ఉన్న హీరోల్లో ద బెస్ట్ అంటే అబ్బా భలే చేస్తాడరా ఈ హీరో అని అనిపించిన హీరో, అనిపిస్తున్న హీరో మీకు? నాకు అల్టిమేట్గా మెగాస్టార్, మెగాస్టార్ గారేనా? ఓకే. ఆయన డాన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ, నేను జనరల్గా ఆయన అని ఫ్యాన్. నేను నా మొదటి ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను, ఆడియన్స్ కూడా చెప్తుంటాను, నాకు చిరంజీవి గారు అంటే ఆ కార్నర్ వేర్ నాకు. సో ఇప్పుడు మెగాస్టార్ గారు కూడా మిమ్మల్ని అడగొచ్చు కొట్టి నాతో చేస్తావా అని. అడిగితే హ్యాపీగా చేయండి, ఎందుకు చేయవు, ఆయన ఇంకా ఆయన అడిగితే చేయమంటే. రేపు బాలకృష్ణ గారు మీ ఆయనతో సీన్స్ చూస్తారు కదా, చూసాక ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఓ మనకు బాగుంటుంది ఈ క్యారెక్టర్కి కోటి అయితే బాగుంటుంది అని వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతాయి, వాళ్ళే పిలిచిస్తారు. ఎవరి సినిమాలో కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? అంటే ఎక్కువ రీచ్ అవ్వడానికి చిరంజీవి గారు లాంటి సినిమా, బాలయ్యబాబు సినిమాలో కానీ అలా చేసామనుకోండి, పెద్ద హీరోస్ కదా, మైలేజ్ ఎక్కువ, ఓకే, ఎక్కువ రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఒక్క క్యారెక్టర్ పడినా కూడా అబ్బా ఏం కొట్టాడు అన్నట్టు, ఓ పలానా సినిమా చేసాడు వారు చిరంజీవి గారి సినిమాలో, బాలయ్యబాబు సినిమాలు చేసి, ఇది ఒక క్రేజ్ ఎంతైనా. ఇప్పుడు నేను మ్యూజిరేటర్గా కూడా నేను రాజు ఎస్టాబ్లిష్ అవ్వడం కారణం, ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా చేయటం వల్ల మాకు ఒక ఎలివేషన్ వచ్చింది. తర్వాత మెగాస్టార్ సినిమా, సో సుప్రీం హీరో అయినప్పుడు ఎముడుగుమోడి సూపర్ హిట్ ఇచ్చాం మ్యూజిక్, అక్కడ నుండి మాకు ఫుల్గా